నమస్కారం అండి. పల్లవి అక్కా ఛానల్ స్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దసరా శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజ చేస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి అవతారం. శ్రీ శాంతస్వరూపునిగా దర్శనమిస్తారు అమ్మవారు. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం చక్కెర పొంగలి లేదా లడ్డు నైవేద్యంగా అమ్మవారికి పెట్టవచ్చు. విజయదశమి రోజుని అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. ఈరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పూజ చేయాలి. మనకి దసరా నవరాత్రులలో అమ్మవారు పరమ శాంతస్వరూపిణిగా పరదేవతగా శ్రీ రాజరాజేశ్వరిగా మనకు దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యమైనది. అమ్మవారు ఈరోజు తన కృపా కటాక్షాలు భక్తులపై కురిపించే రోజు. ఈ విజయదశమి పండుగ రోజు భక్తులు ఈరోజు రాజరాజేశ్వరి దేవుని పూజిస్తారు. అప్పుడు అమ్మవారు మనకు సకల కార్య విజయాలు, సకల శుభాలు, ఆయురు ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు తన భక్తులకు ప్రసాదిస్తుంది. ఈ రోజున అంటే ఈ మహా విజయదశమి రోజున ఎవరైతే నూతన కార్యక్రమాలు చేపట్టదలిచారో వారికి ప్రారంభించడం చాలా మంచిది. వాళ్ళకు సకల శుభాలు, సకల విజయాలు చేకూరుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టదలిచిన వారు తప్పనిసరిగా రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలరు. ఈ విజయదశమి నాడు ఆ కార్యక్రమాలన్నింటిని కూడా ప్రారంభించుకోవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని ముందుగా తీసుకుని అమ్మవారికి బొట్టు పెట్టి ఆసనం ఏర్పరిచి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. అమ్మవారి పూజా కార్యక్రమానికి కావలసిన సామాగ్రి అంతా కూడా ఏర్పరచుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే కొబ్బరికాయ పువ్వులు అన్నీ పెట్టుకుని అమ్మవారికి పూలతో అలంకరణ చేసి అందరూ కూర్చొని అమ్మవారి ముందు దీపారాధన చేయాలి. దీపారాధన చేసి అమ్మవారి ముందు తమలపాకు వేసి కొంచెం పసుపు కుంకుమతోటి ఓం శ్రీ మాత్రే నమః అంటూ 108 సార్లు జపించి పూజ చేసుకోవాలి. ఆ తరువాత అమ్మవారి ముఖమున ఆ బొట్టుని పెట్టాలి పూజానంతరం. తరువాత అమ్మవారికి మంగళహారతులిచ్చి పూజా కార్యక్రమాన్ని ముగించాలి. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పల్లవి అక్కా ఛానల్ చూస్తూనే ఉండండి. అప్పటి వరకు నమస్తే.